భాగవంతుడా. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో అని తెలుసుకునే తెలివిచ్చావు, కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివెందుకు ఇవ్వలేదో ఇప్పుడు తెలిసింది. అదిస్తే ప్రతి తల్లిదండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ. బావా మీరా కూర్చోండి బావా. మీరు చంద్ర గారింట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు. మీకు గుడ్ న్యూస్ బావా. చెప్పండి. మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు. మీ ఇంటికా? అవును. మీ పెద్ద తమ్ముడు కనపడిన కూబీ కదా, కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానా టెంపరీగా అన్నంట. దాంతో మావయ్యకు వాళ్ళు మండి పర్మనెంట్ గా అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం. మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం. ఏం బావ మాట్లాడరే. మా పెద్దోడు కూబీ అని మీరే చెప్పారుగా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మా నాన్నని కలిస్తే, మీరు నేను మా నాన్న కుమ్మక్కయ్య ఒక చోటుకి చేరామని, మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నాన్న అలరి చేస్తాడు. అది కరెక్టే. మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు. మీరు సహృదయులు, ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు. అదే 10,000. తప్పకుండా. విడవదు ప్రాణం, విడవదు మోహం, ప్రేమ వానలు.